హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ నేను ఆర్పి ఈ వీడియోలో ట్వంటీ సెవెంత్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కింక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో ఒక స్టాక్ గురించి డీటెయిల్ గా టెక్నికల్ గా ఎలా ఉంది లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అది చూద్దాం దాంతో పాటుగా గతంలో నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఒక స్ట్రాటజీ చెప్పాను ఆప్షన్ స్ట్రాటజీ అది మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ రోజుకి ఎలా ఉంది పొజిషన్ ఎలా ఉంది దాన్ని ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం అవే మనం నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ చూద్దాం సో ఈ రోజు పాజిటివ్ క్లోజ్ నిఫ్టీలో హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ పాయింట్స్ ఫార్టీ త్రీ పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయింది సో మనం ఓవరాల్ గా మాత్రం రేంజ్ బౌండ్ ఉంటుంది సో ఈ ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడే మనకి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది ఈ రోజు ఈ లెవెల్ దగ్గర సో నిన్న చూస్తే మనకి ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంది నెక్స్ట్ హైర్ లెవెల్ లో సపోర్ట్ తీసుకుని సో వీక్లీ పివోట్ కి దగ్గరలో క్లోజ్ అయింది సో ఇప్పుడు కొంచెం అప్ మూమెంట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఎక్స్ట్రీమ్ అప్ అని చెప్పలేం ఎందుకంటే మనకి ఎయిటీన్ త్రీ ఎయిటీ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది ఆ లెవెల్ కొంచెం ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండొచ్చు మనకి రాబోయే రోజుల్లో ఇంకొకటి మనం ఆప్షన్ డేటాలో చూసినా గానీ ఎయిటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ లెవెల్స్ మాత్రం కొంత కాల్ రైటింగ్ బాగా జరిగింది సో ఎక్స్పైరీ మనకి రెండు రోజులే ఉంది థర్స్ డే ఎక్స్పైరీ కాబట్టి హెవీ మూమెంట్ ఉండకపోవచ్చు ఇంట్రాడే వొలటాలిటీ పెరగచ్చు రేపు వెళ్ళండి ఇంట్రాడేలో కొంచెం వొలెటైల్ గా ఉండొచ్చు ఇండెక్స్ సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు ఓవరాల్ గా మనం అనుకున్న రేంజ్ కీ లెవెల్ వచ్చి ఎయిటీన్ జీరో నైన్ నైన్ అదేవిధంగా రేంజ్ ఎయిటీన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ వన్ నాట్ ఎయిట్ వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది అట్లానే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం ఒకసారి సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండల్ స్టిక్ చార్ట్ సో రేంజ్ సేమ్ రేంజ్ లోయర్ లెవెల్ మంచి సపోర్ట్ ఇచ్చింది మనకి ఫార్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనం అనుకున్న లోయర్ రేంజ్ ఆ రేంజ్ కి దగ్గరలో మనకి మంచి సపోర్ట్ తీసుకుంది తీసుకున్న తర్వాత కొంత ర్యాలీగా వెళ్లింది అని చెప్పొచ్చు సో ఇప్పుడు బట్ స్టిల్ ఇప్పటికి కూడా మనకి ఫార్టీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ లెవెల్స్ అక్కడ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనబడుతుంది ఆప్షన్ డేటాలో చూస్తే ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర హ్యూజ్ కాల్ బిల్డప్ అయ్యింది సో సైమల్టేనియస్ గా ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ సైడ్ చూస్తే ఎక్కువగా పుట్ రైటింగ్ జరగలేదు సో కాబట్టి ఫార్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ అనేది కొంత రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది హయ్యర్ సైడ్ కి అండ్ దాన్ని క్రాస్ చేసినా గానీ ఫార్టీ వన్ సెవెన్ థర్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది సో డౌన్ సైడ్ అగైన్ మనకి ఫార్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ థౌసండ్ దగ్గర కూడా మంచి కాల్ పుట్ రైటింగ్ జరిగింది సో ఆ లెవెల్స్ మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటాయి ఈవెన్ ఫార్టీ వన్ థౌసండ్ దగ్గర చూసినా కానీ కాల్స్ కన్నా కానీ పుట్ రైటింగే ఎక్కువ ఉంది సో అది కొంచెం బేస్ లాగా ఉంటుంది మనకి ఫార్టీ వన్ థౌసండ్ నుంచి ఫార్టీ వన్ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ పాయింట్స్ ఒక మనకి మంచి డౌన్ సైడ్ సపోర్ట్ లాగా ఉంటుంది అదేవిధంగా మనం అనుకున్న లెవెల్ కీ లెవెల్ ఏదైతే ఉందో థర్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ నుంచి ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఇది బ్రాడ్ రేంజ్ బ్యాంక్ నిఫ్టీ సో ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో లాస్ట్ నేను ఎయిటీన్త్ అక్టోబర్ రోజు అక్టోబర్ ఎయిటీన్త్ రోజు ఒక బుల్ పుట్ స్ట్రాటజీ చెప్పాను సో ఆ స్ట్రాటజీ ఆ రోజు చెప్పిన దానికి ఇప్పటికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇది హెచ్డిఎఫ్సి బ్యాంకు డైలీ క్యాండిల్ స్టిక్ చాటు ఎయిటీన్త్ రోజు మనకి ఎయిటీన్త్ అక్టోబర్ క్లోజ్ అయిన తర్వాత చెప్పడం జరిగింది సో ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఉంది మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్పాట్ ప్రైస్ ఆ రోజు చెప్పిన స్ట్రాటజీ ఏంటి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పుట్ సెల్ చేయమన్నాను సిక్స్టీన్ పుట్ సెల్ వచ్చి థర్టీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా సో మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ థర్టీన్ రూపీస్ ఫిఫ్టీ పైసాకి ఇది అమ్మసాం సైమిల్టేనియస్లీ ప్రొటెక్షన్ కోసం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పుట్టు అది ఫోర్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఇది మనం బై చేసిన ప్రైస్ ఇప్పుడు ఈ రోజు ఈ మనం అమ్మిన పుట్ ఏదైతే ఉందో అది వన్ రూపీస్ సెవెంటీ పైసా ఉంది మనం కొన్న పుట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ పైసా ఉంది సో మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు క్లోజింగ్ వరకు చూస్తే సెవెన్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా ప్రాఫిట్ లో ఉన్నాము పర్ షేర్ సో ఇది లాట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లాట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాట్ వచ్చి మనకి ఆప్షన్స్ లో సో ఇప్పుడు మనం రేపు దీన్ని క్లోజ్ చేసేయచ్చు ఎల్లుండి వరకు ఆగాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే రేపటికి ఎల్లుండికి పెద్దగా ఎందుకంటే ఈ వన్ రూపీస్ సెవెంటీ పైసా అది ఆల్మోస్ట్ వన్ రూపీకి వచ్చేసేయచ్చు ఆర్ వన్ రూపీ ఫిఫ్టీ పైసా వాట్ ఎవర్ ఇట్ మే బి ఇది కూడా దా సైమల్టేనియస్ గా తగ్గుతుంది సో మనకి ఎట్లా లేదన్నా కానీ ఎయిట్ రూపీస్ నెట్ ప్రాఫిట్ మనకి రేపు వస్తుంది దీన్ని మనం రేపు క్లోజ్ చేసేయచ్చు సో ఒక సింపుల్ స్ట్రాటజీ వెరీ సింపుల్ స్ట్రాటజీ ఇందులో పెద్ద జారుగానే ఉండదు ఒక్కటి ఏంటంటే మనం పుట్ ని సెల్ చేస్తున్నాం దానికి హెడ్జింగ్ కోసం ఇంకొక పుట్టు కొంటున్నాం సో ఆ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ ప్రకారం తీసుకుంటున్నాము దాని ప్రకారం మనం ట్రేడ్ చేస్తున్నాం సో ఇలాంటి చాలా సింపుల్ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు స్ట్రాటజీస్ కూడా చాలా సింపుల్గా ఉండాలి జార్గా ఉండకూడదు ఎక్కువ అడ్జస్ట్మెంట్ లాంటివి లేకపోతే స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ దగ్గర గజిబిజిగా ఉండటము మూమెంట్ పెరిగే కొందికి ఏం చేయాలి తగ్గే కొందికి ఏం చేయాలి ఇవన్నీ ఇలాంటి గజిబిజి లేకుండా వెరీ సింపుల్ స్ట్రాటజీస్తో కూడా మనం ఆప్షన్స్ లో మనీ ఎర్న్ చేయచ్చు ఈ సింపుల్ స్ట్రాటజీ చెప్పడం పెద్ద కష్టం కూడా కాదు సో మనం ఓన్లీ ఏంటంటే మొమెంటం చూడాలి స్టాక్ ఎలా ఉంది చూడాలి ఎక్కడ బేస్ ఫామ్ అవుతుంది ఆ బేస్ ని బ్రేక్ కాకుండా ఉంటే ఎక్కడ ఉంటుంది ఒకవేళ బ్రేక్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది ఇలాంటి లెవెల్స్ తెలుసుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ఆప్షన్ స్ట్రాటజీ చేయొచ్చు సో నేను ఇది ఎయిటీన్త్ అక్టోబర్ రోజు చెప్పిన స్ట్రాటజీ మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఇంకొక స్ట్రాటజీ చెప్తాను సైమల్టైన్ ఏ ఏదైనా కావచ్చు డిపెండింగ్ ఆన్ ద స్టాక్ ఆ స్టాక్లో ఎలాంటి ఆప్షన్ స్ట్రాటజీ తీసుకుంటే మనకి టెన్షన్ లేకుండా మనీ వస్తాయి రీజనబుల్ మనీ ఎక్స్ట్రీమ్ గా లక్షలు కోట్లు వస్తాయని చెప్పట్లేదు రీజనబుల్ గా మనకు వచ్చే మనీ మనం పెట్టిన పెట్టుబడికి రీజనబుల్ గా వచ్చే స్ట్రాటజీ ఒకటి మళ్ళీ నెక్స్ట్ వీక్ చూద్దాం సో మనం అనుకున్న స్టాక్ ర్యాంకో సిమెంట్ ర్యాంకో సిమెంట్ లో ఈ రోజు డీసెంట్ మూవ్ చూసాం ఇక్కడ ఒక సిక్స్ డేస్ తర్వాత అంటే ఆరు రోజులు ఫాల్ అయింది ఫాల్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇది డిమాండ్ ఏరియా ఉంది సో ఈ డిమాండ్ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది సో నిన్న సపోర్ట్ తీసుకోలేదు రీజన్ ఏంటంటే నిన్నటి క్యాండిల్ మనకి ఒక పాజిటివ్ సిగ్నల్ కాదు ఈ రోజు మార్నింగ్ మాత్రం సపోర్ట్ తీసుకున్న తర్వాత ఒక మొమెంటమ్ ఇచ్చింది సో హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది సో ఈ ఇది మొమెంటమ్ క్యాండిల్ దాంతో పాటుగా ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ ఉంది ఓవరాల్ గా వాల్యూమ్ కూడా హెవీ వాల్యూమ్ తో ట్రేడ్ అయింది సో ఇప్పుడు దీంట్లో మనకు ఒక ఆపర్చునిటీ ఉంది ఒకటి ఏంటంటే అవుట్ ట్రేడ్ చేయొచ్చు ఈ రోజు హై థౌజండ్ ట్వంటీ వన్ మేబీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ లెవెల్స్ లో సస్టైనబుల్ గా ఉంటే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు స్టాప్ లాస్ వచ్చి వీక్లీ పీ కన్నా కింద పెట్టుకోవాలి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ దగ్గర వీక్లీ పీ ఓట్ ఉంది సో దానికన్నా వన్ నాట్ టూ రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు బ్రేక్అవుట్ ట్రేడ్ లాగా లేదు అంటే రీట్రేస్మెంట్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు ఇది ఒకవేళ ఇక్కడ నుంచి ప్రైస్ కొంచెం ఫాల్ అయితే మనకి వీక్లీ పీ ఓట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ లెవెల్ ఉంది సో దీనికన్నా ఫైవ్ రూపీస్ ప్లస్ నైన్ నైన్టీ ఆర్ థౌజండ్ రూపీస్ ఆ లెవెల్స్ లో ఒక సస్టైనబుల్ గా ట్రేడ్ అవుతూ ఉంటే కూడా ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు తీసుకొని నెక్స్ట్ మన టార్గెట్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ ఏరియా అంతా కూడా సప్లై ఏరియా లాగా ఉంటుంది సో థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి థౌజండ్ సిక్స్టీ ఫైవ్ రేంజ్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ర్యామ్కో సిమెంట్ లో అక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం సో రేపు వీడియోలో మళ్ళీ వన్ ఆర్ టూ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీక్ నేను చెప్పినట్టుగా ఒక ఆప్షన్ స్ట్రాటజీ కూడా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో